మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. పిల్లలు, ఈరోజు పోషణ పైన క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం అనుకుంటున్నారా? ఓకేనా? ఓకే సార్. మరి మొదటి ప్రశ్న, కిరణజన్య సమయక్రియ సమీకరణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సార్, సిబి వాల్నీల్. వెరీ గుడ్ రాజు. ఆకులలో పిండి పదార్థాన్ని పరీక్షించడానికి ఉపయోగించే కారకం ఏది? కీప్ ఇట్ అప్. కార్బన్ డయాక్సైడ్ పీల్చుకునే రసాయన పదార్థం ఏది తెలుపుతారా? వెరీ గుడ్. చాలా బాగా అర్థమైంది మీకు పాఠం. కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించి ప్రయోగం మనం చేశాం కదా, అందులో ఏ ఏ నీటి మొక్కలు ఉపయోగించవచ్చు? సార్, హైడ్రిల్లా మరియు ఎలోడియా అనుకుంటా సార్. అనుకునేది కాదురా రాజు, కరెక్ట్ అవే. వెరీ గుడ్. మరి పత్రంలో ఉండే అణువు ఏదో తెలపగలవా మూలకం? సార్, అదైతే మెగ్నీషియం సార్. ఏ రోజు రాజు, ఈరోజు అన్ని టకాటకామని చెప్తున్నావు. ఓకే, మరి పత్రాలలో వాయు వినిమయం ఎక్కడ జరుగుతుంది? వెరీ గుడ్. ఏంట్రా ఈరోజు పిల్లలు, మీకు న్యూట్రిషన్ పాఠం చాలా బాగా అర్థమైనట్టుంది. సరే, మరి ఇంకొక ప్రశ్న, ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ దేని ద్వారా జరుగుతుందో చెప్పండి. అబ్బో, చాలా కరెక్ట్గా చెప్తున్నారే. రైట్, అయితే ఈసారి కొంచెం కష్టమైంది, ట్రిపికల్ అడుగుతాను అండర్రా. కస్కుట లేదా బంగారు తీగ ఏ కుటుంబానికి చెందుతుంది? రాజు కరెక్టరా, మొత్తానికి బాగానే గుర్తు పెట్టుకున్నావు. వెరీ గుడ్. మరి జీర్ణాశయంలో ఉండే జఠరరసంలో ఉండే ఆమ్లం ఏదో చెప్పండి. ఎస్ కరెక్ట్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దాన్నే మనము హెచ్సిఎల్ అని కూడా అంటాం కదా. వెరీ గుడ్. మరి ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపం వల్ల వచ్చే పోషకాహార లోపం ఏది? సార్, వెరీ గుడ్. పేగులో బ్యాక్టీరియా సంశ్లేషణ చేసే విటమిన్ ఏది చెప్పండి. సార్, B12. వెరీ గుడ్. ఈరోజు మీరు చాలా చక్కగా క్విజ్లో పాల్గొని బాగా మంచిగా అడిగిన ప్రశ్నలన్నిటికీ టక మన సమాధానాలు ఇచ్చారా. మరి రేపటి రోజు శ్వాసక్రియ పైన ఇలాగే క్విజ్, అంటే మనం తెలుగులో ఒక ప్రహేళిక అంటాం, అది కూడా గుర్తుంచుకోండి ఒక పదము. మరి ఈ లాగే శ్వాసక్రియ పైన కూడా క్విజ్ కార్యక్రమం నిర్వహించుకుందాం. మరి బాగా చక్కగా చదువుకోండి, రేపు మరీ ఒకసారి ఇలాంటి క్విజ్ కార్యక్రమం నిర్వహిద్దాం. ఓకేనా సార్? రేపు ఖచ్చితంగా పెట్టాలి సార్, నేను బాగా చదువుకుని వస్తాను.